అనువుగాని చోట అధికులమనరాదన్నది నానుడి. దాన్ని అనుసరించిన వాళ్ళే అన్నింటా విజయవంతమవుతారు. అందులోనూ రాజకీయ నాయకులు ఖచ్చితంగా పాటించాల్సిన సూత్రాల్లో ఇదొకటి. అందుకే ఇప్పుడు జనసేన అధినేత దీన్ని బాగా జీర్ణించుకున్నట్టు కనిపిస్తోంది. తన వ్యూహాలకు పదును పెట్టడంలో భాగంగా పక్క ప్రణాళికను అనుసరించే దిశలో ఉన్నట్టుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన మార్కు చూపించే లక్ష్యంతో సాగుతున్న పవన్ కళ్యాణ్ క్లియర్ స్కెచ్ సిద్ధం చేసినట్టు స్పష్టమవుతుంది. ఇటీవల ఆయన చేసిన ప్రకటనలు దానికి అద్దం పడుతున్నాయి. తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడమే కాకుండా ఏపీ రాజకీయాలను మళ్లించే దిశలో ఉన్నట్టు అంతా భావిస్తున్నారు. దోపిడీ విధానాల మీద ఎదురు తిరగటానికి, అణగారిన వర్గాలకి చేయూతగా ఉండటానికి, అగ్రకులాల్లోని పేదలకి అండగా ఉండటానికి చాలా బ్రాడ్గా ఆలోచించి పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ఈరోజు 10వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. ఈరోజున చాలా కష్టమైన ప్రక్రియ, ఎంతోమంది పార్టీలు పెట్టారు, సంవత్సరం 2 సంవత్సరాలు 3 తట్టుకోలేక వదిలేశారు. అలాంటిది ఓడిపోయి 2 చోట్ల 2008 నుంచి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను 15 సంవత్సరాలు 2 చోట్ల ఓడిపోయి కూడా నన్ను ముందుకు తీసుకెళ్ళనిచ్చింది పార్టీని అంటే మహా అయితే ప్రాణాలు పోతాయి తప్ప ఆ మహానుభావుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి. 10 ఏళ్ల క్రితమే పురుడు పోసుకున్న జనసేన తన తొలి ఎన్నికల్లో ఓటమి నుంచి గట్టి పాఠాలే నేర్చుకుంది. 2019 నాటి అనుభవం పునరావృతం కాకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పటికే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. తాను మరోసారి బలిపశువు కాదల్చుకోలేదని ఆయన సూటిగానే చెబుతున్నారు. జనసేన ఇండివిజువల్గా వెళ్ళాలి, నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉంటేనే తప్ప నువ్వు ఎలయన్స్ పెట్టుకోకూడదన్న మాటలు అనుకుంటే, మేము 137 స్థానాల్లో పోటీ చేసాం, కనీసం మేము 34-40 స్థానాల్లో మేము గెలిచి కనుక ఉండుంటే ఈరోజున మాకు ఖచ్చితంగా మాకు బలంగా నిలబడే ఈ వాదనకి మరింత బలం చేకూరేది. దాంతో పవన్ వ్యూహం ఫుల్ క్లారిటీతో కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా తెర మీదకు వచ్చిన జనసేన ఈసారి కూడా అధికారాన్ని మార్చడంలో కీలక భూమిక పోషించబోతోంది. తన సత్తా చాటే రీతిలో ప్రజా వ్యతిరేకత పాలపక్షానికి చెక్ పెట్టేందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది, అందుకు అనుగుణంగా ఎత్తులు వేస్తోంది. పొత్తుల విషయంలో కూడా ఇప్పటికే పవర్ స్టార్ తన మనసులో మాటను బయటపెట్టేశారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనూ కలిసి కూటమి కట్టేందుకు సిద్ధమనే సంకేతాలిచ్చేశారు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే పదే చెబుతున్న ఆయన దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నట్టు సంకేతాలిచ్చేశారు. ఖచ్చితంగా అలయన్సెస్ పెట్టుకుంటాం, మాట్లాడతాం, ఒప్పిస్తాం. కొన్నిసార్లు కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూపించి ఒప్పిస్తాం. ఐఎమ్ వెరీ క్లియర్, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను. ఏపీలో 4 ఏళ్లుగా జనసేన వివిధ సమస్యల మీద గళం విప్పింది. అనేక సమస్యల మీద ప్రభుత్వాన్ని కదిలించింది. ప్రభుత్వం స్పందించే వరకు పోరాడింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటుగా కౌలు రైతుల వంటి వారి విషయాల్లో ఒక అడుగు ముందుకేసింది. గతంలో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా చేయని రీతిలో అన్నదాతల కుటుంబాలను ఆదుకుంది. సొంత నిధులతో ఆయా కుటుంబాలకు తోడుగా నిలిచింది. ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో జనసేన కొంత బలపడిందనే అభిప్రాయం కలిగించింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అధికార పార్టీకి ధీటుగా ఎదిగింది. ఈ విషయాన్ని కూడా జనసేన అధినేత సూటిగానే చెప్పేశారు. తన పార్టీ ఎంత మేరకు ప్రజల్లోకి వెళ్లిందనే విషయాన్ని ఆయన సూటిగా గుర్తించారు. అంతేకాకుండా తమ బలానికి అనుగుణంగానే బరిలో దిగే యోచనలో ఉన్నట్టు కూడా తేల్చేశారు. ఇదంతా గ్రౌండ్ ఎరికి వ్యవహరించే రాజకీయాలకు అద్దం పడుతుంది. తన బలాన్ని ఎక్కువగా ఊహించుకుని అసలుకే ఎసరు తెచ్చుకునే రాజకీయాలకు భిన్నంగా తమ సొంత బలం ఎంత అన్నది పూర్తిగా అర్థం చేసుకుని రాజకీయాలకు సిద్ధమవుతున్నట్టుగా జనసేనాని మాటలు చెబుతున్నాయి. ఈసారి మటుకు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ దాష్టీకరణ మటుకు చాలా బలంగా ఎదుర్కొంటాం. జనసేనకి ఈరోజు ఖచ్చితమైన పర్సంటేజ్ పెరిగింది. కొన్నిసార్లు మేము తెప్పించుకున్న దానికి 24 అంటాం 30 అంటాం, కొన్నిసార్లు 30% పెరిగింది అన్నారు. అది అని యావరేజ్ కొన్ని మాకు పట్టున్న ప్రాంతాల్లో ఖచ్చితంగా అయితే ఒకటి చెప్తాను, మాకు పట్టున్న ప్రాంతాల్లో 30% ఉంది. రాయలసీమ లాంటి కొన్ని ప్రాంతాల్లో మాకు లేకపోవచ్చు,
కానీ మాకు పట్టణ ప్రాంతాల్లో మాత్రం 30% అన్ యావరేజ్ తీసుకుంటే అది 18 అవచ్చు 14 అవచ్చు కానీ పోయిన ఎన్నికల కంటే కూడా ఖచ్చితంగా డబుల్ అయితే అన్ యావరేజ్ తీసుకున్నా కానీ మా ఎంటైర్ ప్రయాణం అంతా రాష్ట్ర భవిష్యత్తుని బలోపేతం చేయడానికి వైసీపీ పాలించి రక్షించడానికి పెట్టాను తప్ప దీన్ని ఇండివిజువల్ గెయిన్స్ కోసం అయితే నేను పార్టీ పెట్టలేను ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది అనేక అంశాల్లో పాలన వైఫల్యాలు స్పష్టమవుతున్నాయి అదే సమయంలో విపక్షం కూడా వాటిని పూర్తిగా వినియోగించుకోలేకపోతుందని వాదన ఉంది దాంతో విపక్షాల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెలితే చిక్కులొస్తాయని గ్రహించిన పవన్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక పక్షాలు మూకుమ్మడిగా సాగితే అధికార పార్టీకి ముప్పుతిప్పలు తప్పవనే విషయాన్ని ఆయన గుర్తించడం దానికి తగ్గట్టుగా వ్యవహరించడం విశేషమే తద్వారా తన పార్టీకి ఈ వ్యూహం ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా ఏపీ ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుందనే అంశాన్ని కూడా ఆయన బలంగానే విశ్వసిస్తున్నారు ఈ అంశంలో అధినేత తీరుతో జనసైనికుల్లో కూడా ఉత్సాహం కనిపిస్తోంది జనసేన ఒక బలమైన పక్షంగా ముందుకొచ్చేందుకు తాజా ప్రణాళిక ఉపయోగపడుతుందనే అభిప్రాయం ఆ పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది